హలో అండి నమస్తే వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్ ఈరోజు వీడియోలో ఫస్ట్ ఇఫ్ వచ్చి మన ఇంట్లో ఉన్న బెల్ట్స్ని కబోర్డ్స్లో పెట్టినప్పుడు కానీ లేదా మనం ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు కానీ డైరెక్ట్ ఇలాగే పెట్టేస్తే కనుక ప్లేస్ అనేది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది కదండి అలాగే మనం బట్టలు తీసుకున్నప్పుడు పెట్టినప్పుడు కూడా ఇబ్బంది అనిపిస్తుంది సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేయండి ఈ బెల్ట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే కనుక అంటే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ బెల్ట్ రింగ్ లోపల నుంచి ఈ విధంగా అయితే చుట్టుకోవాలి ఇలా చేయడం వలన బెల్ట్ సైజ్ అనేది చాలా చిన్న సైజులోకి మారిపోతుంది కదా ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అది ఇంట్లోనైనా సరే లేదా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన హ్యాండ్ బ్యాగ్లో కూడా వేసేసుకోవచ్చండి ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇఫ్ వచ్చి మనం టీ స్ట్రైనర్ని అయితే డైలీ వాడుతూ ఉంటాం కదండి దీన్ని వాడుగా వాడగా దీనిపైన బ్లాక్నెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అలా బాగా బ్లాక్నెస్ వచ్చినప్పుడు టీని ఫిల్టర్ చేసినప్పుడు గ్లాస్లోకి అయితే టీ అయితే సరిగా పడదు కదండి అటువంటి అప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఎంత వాష్ చేసినా కానీ సరిగా పోనే పోదు దీనికోసం ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని ఆ మంట మీద ఈ స్ట్రైనర్ని ఈ విధంగా ఒక్క నిమిషం పాటు హీట్ చేస్తే సరిపోతుంది ఈ టీ స్ట్రైనర్ని స్టీల్ అయితే మాత్రమే ఈ విధంగా చేసుకోవాలండి ప్లాస్టిక్ అయితే కనుక కరిగిపోతుంది ఇదైతే గుర్తుంచుకోవాలి ఇలా ఒక్క నిమిషం పాటు రెండు వైపులా కూడా హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్ట్రైనర్ని ఏదైనా ఓల్డ్ టూత్ బ్రెష్తో క్లీన్ చేసుకుంటే కనుక దీనికి ఉన్న బ్లాక్నెస్ మొత్తం కూడా వచ్చేస్తుందండి నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తూ ఉంటాను సో అందుకనే కొంచెం నీట్గా కనిపిస్తుంది చూస్తారు కదండీ స్ట్రైనర్ని ఈ విధంగా హీట్ చేయడం వల్ల దీనికి ఉన్న టీ పొడి మొత్తం కూడా కిందకి ఏ విధంగా రాలిపోయిందో నాకు తెలిసి ఈ టిప్ అయితే అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేసి చూడండి అలాగే నెక్స్ట్ టిఫ్ వచ్చి ఇంట్లో అయితే నిమ్మకాయ ఖచ్చితంగా ఉంటుంది కదండి ఈ నిమ్మకాయకి పైన కొద్దిగా హోల్డ్ చేసుకోండి ఇలా హోల్డ్ చేసుకున్న తర్వాత నైఫ్తో దీంట్లో ఉన్న రసాన్ని మొత్తం కూడా తీసేయండి ఇందులో ఉన్న గుజ్జుని రసాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మన ఇంట్లో అయితే దీపారాధన చేసే నూనె అయితే ఉంటుంది కదండి లేదా వేప నూనె కానీ లేదా కొబ్బరి నూనె కానీ ఏ నూనె అయినా సరే ఇందులో కొద్దిగా వేసుకుని మనం దీపారాధన చేసే అయితే ఉంటాయి కదండీ అటువంటి ఒత్తినైతే ఒక దాన్ని ఇందులో పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని వెలిగించుకుని మన బెడ్రూమ్లో పెట్టుకుంటే కనుక మన బెడ్రూమ్లో కానీ లేదా హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కానీ చిన్న చిన్న పురుగులు లాంటివి దోమలు లాంటివి రాకుండా ఉంటాయండి అలాగే మన ఇంట్లో అయితే మంచి సువాసనతో అయితే ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ ఇఫ్ వచ్చి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న శనగపప్పు కానీ కందిపప్పు కానీ ఇలాంటి డబ్బాల్లో వేసుకుని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి కొన్ని రోజులకి పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఇందులోని వేపకు కానీ లేదా మన ఇంట్లో ఉండే బిర్యానీ ఆకు కానీ ఇందులో వేసుకుంటే కనుక పురుగులు లాంటివి దరి చేరకుండా ఉంటాయి ఈ టిప్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక ట్రై చేయండి అలాగే నెక్స్ట్ ఇఫ్ వచ్చి మన కిచెన్లో ఉన్న సింక్ అయితే అప్పుడప్పుడు వాటర్ అది బ్లాక్ అయిపోయి స్ట్రక్ అయిపోతుంది కదండి అటువంటిప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి మనం గిన్నెలు కడిగినప్పుడు చెత్త మొత్తం తీసేసి ఎలా వాష్ చేసినా కానీ ఎంతో కొంత డస్ట్ అనేది ఈ సింక్ హోల్స్లోకి అయితే వెళ్ళిపోతుందండి సో దానికోసం ఈటిప్ ట్రై చేయండి మన ఇంట్లో సిజర్ అయితే ఉంటుంది కదా సిజర్తో ఈ హోల్స్లో ఈ విధంగా లాగితే కనుక చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అనేవి వచ్చేస్తాయండి సింక్ని ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండడం వల్ల ఈ ఫుడ్ పార్టికల్స్ అనేవి గొట్టం లోపల కంటే దిక్కుంటూ ఉంటాయండి ఇంతేనండి వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్